హలో స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ టుడే మనము థర్డ్ యూనిట్లో అర్థమెటిక్ అబిలిటీ సో ఈ యూనిట్లో మనం సెకండ్ టాపిక్ వచ్చి ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు ఈ టాపిక్ గురించి మనము డిస్కస్ చేద్దాము సో అసలు ఫస్ట్ మనకి ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలియాలి సో ఫ్రాక్షన్స్ అంటే ఏంటో మనకి తెలియాలి అంటే మనం చిన్న క్లాసుల్లో మనకి తెలుసు వన్ బై టూ దీన్ని మనం అంటాము అని మనకి తెలుసు ఎప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్లో మనము స్టడీస్ చేసినప్పుడు ఆ టైంలో మనకి ఇది తెలుసు సో బేసిక్గా మనకి అసలు ఇది ఎలా వచ్చింది అనేది మనకి అంత డీటెయిల్డ్గా తెలియకపోవచ్చు సో ఇప్పుడు మనం దానికోసం ఒక్కసారి అది ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ కానీ లేదా ఒక సర్కిల్ గాని తీసుకుందాం ఈ రెండింట్లో ఏది తీసుకున్నా పర్లేదు సో దీనిలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ మనం తీసుకుంటే చూడండి ఇప్పుడు మనం ఒక సర్కిల్ని తీసుకున్నాము ఈ సర్కిల్ని ఫోర్ పార్ట్స్గా మనం డివైడ్ చేసాం అంటే ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ సో మొత్తంగా మనకి ఇక్కడ ఎన్ని వచ్చాయి ఫోర్ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకున్నాం సో దీన్ని మనము ఏం చేయాలంటే ఇలా ఉంది కదండి వన్ బై టూ సో కదా మనం స్టార్టింగ్ తెలుసు కదా వన్ బై టూ అని రాసుకున్నాము అది భిన్నం అంటే ఫ్రాక్షన్ అంటామని తెలుసు సో అది ఎలా వచ్చిందంటే ఇక్కడ మనకి ఒక సర్కిల్ తీసుకొని సర్కిల్లో ఫోర్ పార్ట్స్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఏమవుతుందో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఈ ఫోర్ పార్ట్స్లోని మనం ఒక పార్ట్ని షేర్ చేసుకున్నాం అనుకోండి ఒక పార్ట్ని అంటే ఒక పార్ట్ని మనం తీసుకున్నామని అర్థం అంటే షేడ్ చేసుకోవడం అంటే ఒక పార్ట్ని మనం దీని నుంచి డివైడ్ చేసాం తీసేసుకున్నాం బయటికి సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోర్ పార్ట్స్ని ఫోర్ పార్ట్స్ని ఏం చేయాలంటే కింద వేయాలి దీన్ని ఏమంటారు డినామినేటర్ అంటారు దీన్ని ఏమంటారమ్మా డినోమి నేటర్ ఇది డినామినేటర్ అంట అంటే కింద అని డినామినేటర్ కింద డినామినేటర్ ఎందుకేసాము ఫోరు అంటే ఇక్కడ మనం తీసుకున్న దాన్ని ఫోర్ పార్ట్స్గా చేసాం కాబట్టి ఆ ఫోర్ పార్ట్స్ని కింద డినామినేటర్లో వేయాలి ఇజ్ ఇట్ క్లియర్ నెక్స్ట్ సో ఇక్కడ మనం తీసుకున్న ఒక్క పార్ట్ని పైన వేసుకోవాలి ఇదేమంటారంటే న్యూమరేటర్ అంటారు అంటే లవము హారము తెలుగు మీడియం వాళ్ళకి చెప్పాలంటే లవము బై హారము ఓకే అంటే న్యూమరేటర్ సో ఇక్కడ రాద్దాం ఏంటమ్మా న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే లవము బై హారము ఓకే సో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ఫోర్ పార్ట్స్ ని ఎక్కడ వేసాము డినామినేటర్లో వేసాం ఇప్పుడు అంటే ఒక ఒక సర్కిల్ ని తీసుకుని సర్కిల్ లో ఫోర్ పార్ట్స్ చేసాం కాబట్టి ఆ ఫోర్ పార్ట్స్ ని ఇక్కడ వేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ పార్ట్స్ కాకుండా సిక్స్ పార్ట్స్ అలా ఎయిట్ పార్ట్స్ చేసుకున్నాం అనుకోండి అదేం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సమ్ వచ్చే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చి సో ఈ ఎయిట్ అనేది డినామినేటర్లో వేస్తాం ఇందులో ఈ ఎయిట్ పార్ట్స్లోని మనం ఎన్ని పార్ట్స్ అయితే తీసుకుంటామో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ తీసుకుందామో వన్ టూ త్రీ ఈ త్రీ పార్ట్స్ని మనం బయటికి తీసుకున్నాం అనుకోండి అది మనకి న్యూమినేటర్లో వేసుకోవాలి అది ఏం చేయాలి న్యూమినేటర్లో వేసుకోవాలి సో ఎన్ని పార్ట్స్ అయితే మనం డివైడ్ చేసుకున్నామో దాన్ని దీని కింద వేయాలి అంటే డినామినేటర్లో వేయాలి ఈ మొత్తం చేసుకున్న ఈ నాలుగు పార్ట్స్లో ఉంచి ఒక పార్ట్ను మనం బయటికి తీసేస్తే దాన్ని పైన వేయాలి అప్పుడు ఏమవుతుంది వన్ బై ఫోర్ అవుతుంది ఓకే దీన్ని ఫ్రాక్షన్ అంటాం ఓకేనా ఇజ్ ఇట్ క్లియర్ మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను క్లియర్గా చాలా క్లియర్గా చెప్తాను ఒకసారి మళ్ళీ చూడండి ఒక సర్కిల్ని తీసుకుని ఈ సర్కిల్ని ఎన్ని పార్ట్స్ అయితే చేస్తున్నామో ఎన్ని పార్ట్స్ అయితే చేస్తున్నాము ఓకే ఎన్ని పార్ట్స్ అయితే చేస్తున్నామో దాన్ని మనము డినామినేటర్లో వేయాలి అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేసాము వన్ టూ త్రీ ఫోర్ పార్ట్స్ చేసాము కాబట్టి ఈ ఫోర్ పార్ట్స్ని డినామినేటర్లో వేశాం ఈ ఫోర్ పార్ట్స్లో నుంచి ఒక పార్ట్ని మనం బయటికి తీసేసుకుంటున్నాం ఒక పార్ట్ని మనం బయటకు తీసుకుంటున్నాం అది ఏ పార్ట్ అయినా అవ్వచ్చు ఇందులో ఈ పార్ట్ అవ్వచ్చు లేదా ఈ పార్ట్ అవ్వచ్చు లేదా ఈ పార్ట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఒక పార్ట్ని కనుక మనం తీసేసుకుంటే దాన్ని ఇక్కడ వేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఉంచి మూడు ఈ త్రీ పార్ట్స్ని తీసేసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది త్రీ బై ఫోర్ అవుతుంది ఓకే మనము తీసుకున్న దాన్ని ఎన్ని పార్ట్స్ అయితే చేసామో ఎన్ని పార్ట్స్ అయితే చేసామో దాన్ని ఓకే ఎన్ని పార్ట్స్ అయితే చేసామో దాన్ని కింద వేసుకుంటాము డినామినేటర్లో ఓకే అంటే హారంలో వేసుకుంటాము ఇక ఇక్కడ నాలుగు పార్ట్లుగా చేసుకున్నాం ఆ నాలుగు పార్ట్లో నుంచి ఎన్ని పార్ట్స్ అయితే మనం బయటికి తీసేసుకుంటున్నామో దాన్ని పైన వేసుకుంటాం న్యూ మరిటర్లో వేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ని తీసుకున్నాం ఒక యాపిల్ని నాలుగు పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాము ఆ నాలుగు పార్ట్లని కింద వేసుకుంటున్నాం డినామినేటర్లో అట్ ద సేమ్ టైం నా నాలుగు యాపిల్ పీసెస్ లో నుంచి త్రీ పీసెస్ ని మనం తినేసాం ఆ తినేసిన వాటిని పైన వేసుకున్నాం న్యూమరేటర్ ఓకే సో ఇప్పుడు ఈ ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో దీన్ని ఫ్రాక్షన్ అంటాం ఓకే అమ్మా దీన్ని ఫ్రాక్షన్ సో ఈ ఫ్రాక్షన్స్ లో మనకి మేజర్ పార్ట్ గా చెప్పాలంటే టూ ఉన్నాయన్నమాట ఫ్రాక్షన్స్ లో టూ ఫ్రాక్షన్స్ ఉన్నాయి ఆ ఫ్రాక్షన్స్ ఏంటో చూద్దాం ఓకే సో ఈ ఏం చెప్పుకున్నాము ఫ్రాక్షన్స్లో మనకి టూ ఫ్రాక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాము కదా మేజర్గా ఆ టూ పార్ట్స్ ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంకొకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంకొకటి ఇంప్రాపర్ ఫ్రాక్షను ఇంకొకటి ఏంటంటే రెండు కాకుండా ఇంకొకటి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఓకే మిక్స్డ్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఒకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఒకటి సో ఫస్ట్ మనము ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూస్తే వన్ బై టూ త్రీ బై ఫైవ్ ఫైవ్ బై నైన్ లెవెన్ బై సెవెంటీన్ సో దీన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్గా ఎలా చెప్తున్నాం అంటే న్యూమరేటర్ కన్నా డినామినేటర్ పెద్దగా ఉంటే ఓకే లేదా డినామినేటర్ కన్నా న్యూమరేటర్ చిన్నగా ఉంటే దాని అర్థం ఇదే డినోమినేట్ డినామినేటర్ గ్రేటర్ దెన్ న్యూమరేటర్ సో చిన్నగా ఉంటే న్యూమరేటర్ దాన్ని మనం ఏమంటాము ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం అంటే ఏంటి ఇక్కడ వన్ బై టూ అంటే వన్ కన్నా కింద డినామినేటర్లోది పెద్దగా ఉంది కాబట్టి దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం ఇక్కడ ఏముంది త్రీ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ అంటే ఇక్కడ న్యూమరేటర్ కన్నా డినామినేటర్ పెద్దగా ఉంది కాబట్టి దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం కింద లో న్యూమరేటర్ కంటే పెద్దగా ఉన్న ఏ ఏదైనా సరే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం ఓకే దీనికి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు దీనికి ఆపోజిట్ అంటే ఏంటి ఇక్కడ వన్ బై టూ వేసాం కదా ఇక్కడ టూ బై వన్ టూ బై వన్ అనేస్తేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది అంటే ఏంటి డినామినేటర్ న్యూమరేటర్ కన్నా చిన్నగా ఉంది ఓకే ఓకే అర్థమైందమ్మా టూ బై వన్ తర్వాత ఫైవ్ బై ఫోర్ లేదా ఫైవ్ బై త్రీ లేదా ఫైవ్ బై టూ ఏదైనా సరే మనకిది ఇంప్రాపర్ అవుతుంది ఎందుకనంటే న్యూమరేటర్ కన్నా డినామినేటర్ చిన్నగా ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం ఓకే నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మనకి ఇక్కడ చూడండి ఈ త్రీ బై ఫైవ్ ఉంది కదండి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చచ్చు ఓకే ఈ త్రీ బై ఫైవ్ అనేది ఏంటి మనకి బేసిక్గా త్రీ బై ఫైవ్ అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎందుకని న్యూమినేటర్ కన్నా డినామినేటరు చిన్నగా ఉంది స్మాల్ కాబట్టి దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటాం సో ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి మిక్స్డ్ లోకి మార్చడం ఎలా అసలు మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇదండి ఇలా వన్ ఇంటూ టూ బై త్రీ వన్ ఇంటూ త్రీ బై టూ బై త్రీ ఇది ఇలా ఉంటే మనకి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం పోనీ ఇది కాకుండా ఇంకా చూడాలంటే ఫైవ్ బై సిక్స్ ఇలా ఇలా ఉంటే మనకి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి మిక్స్డ్ లోకి ఎలా మార్చుకోవాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏ లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం భాగించాలి దేంతో భాగించాలి కింద డినామినేటర్ తోటి మనం భాగించాలి అప్పుడు ఏమవుతుంది త్రీ వన్ జా త్రీ ఇంకా రిమైండర్ ఏ మిగిలిందమ్మా టూ దీన్ని రిమైండర్ అంటాం దీన్ని ఏమంటాం రిమైండర్ అంటాం కింద ఏదైతే ఉంటుందో మనకి శాషం శాషం తెలుగులో చెప్పాలంటే శాషము ఇంగ్లీష్లో దీన్ని రిమైండర్ అంటాం ఇది మనకి కోఫ్షంట్ ఓకే ఇక్కడ చూడండి కోఫిషెంట్ రిమైండర్ బై డివిజన్ కోషంట్ అంటే ఏంటి యువతల పక్క ఉన్న దాన్ని కోవిషంట్ అంటాం దీన్ని కోఫ్షంట్ అంటాం ఓకే రిమైండర్ అంటే ఏంటి ఇది కింద టూ ఏదైతే వచ్చిందో దీన్ని మనము రిమైండర్ అంటాం డివిజన్ అంటే ఏంటి దేనితో డివిజన్ చేసామో దాన్ని దేనితో డివిజన్ చేసామో దాన్ని దేన్ని డివిజన్ చేసామో ఆ నెంబర్ కాదండి ఆ నెంబర్ని దేనితో అయితే మనము డివిజన్ చేస్తున్నామో దాన్ని డివిజన్ డివిజర్ అంటారు డివిజర్ అంటారు సో అంటే ఇప్పుడు ఈ ఫార్ములాలోకి మనకి ఈ ని కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది కోప్షెంట్ కోషంట్ అంటే వన్ డినామినేటర్ డినా సారీ రిమైండర్ రిమైండర్ అంటే ఎంతమ్మా టూ బై డివిజర్ అంటే ఎంతమ్మా త్రీ సో దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం ఓకే దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటాం సో ఇప్పుడు చూడండి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇక్కడ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే కనుక మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా చేంజ్ చేయడం ఎలా ఇప్పుడు చూడండి టూ వన్ బై త్రీ ఇదేంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఈ విధంగా ఉంటే మనం దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటాం సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా మార్చుకున్నాడు అంటే ఇక్కడ ఏముంది టూ వన్ బై త్రీ ఉంది కదండీ ఇక్కడ ఈ రెండింటిని ఇంటూ చేయాలి ఈ రెండింటిని ఇంటూ చేయాలి అంటే ఈ పక్కన ఉన్నటువంటి లోది ఈ పక్కన ఉన్నటువంటి ఈ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి చేస్తే ఎంత అవుతుంది సిక్స్ త్రీ టూ జ సిక్స్ ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే మనం ప్లస్ చేయాలి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి ప్లస్ చేయాలి అంటే ఏమవుతుంది ఇక్కడ ఎంత వచ్చిందమ్మా సిక్స్ వచ్చింది సిక్స్ ప్లస్ వన్ సిక్స్ ప్లస్ వన్ బై డినామినేటర్ లోది డినామినేటర్ లోనే వేసుకుంటాం ఇప్పుడు ఎంత అయ్యింది సెవెన్ బై త్రీ సో ఇది మనకి ఏంటమ్మా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎందుకు అయింది పెద్దగా ఉంది డినామినేటర్ చిన్నగా ఉంది కాబట్టి దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం మరి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి దీని ఆపోజిట్ త్రీ బై సెవెన్ అనేది మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఇది మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ సో దీంట్లోని ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం ఒకసారి ఓకే చూడండి ఇక్కడ ఒక ప్రాబ్లం చేద్దాం ఒక ఫ్రాక్షన్ ఇచ్చి దీన్ని డిస్మల్స్ లోకి మార్చాలి డిస్మల్స్ అంటే ఏంటండి పాయింట్ వన్ అదే అంటే ఐ మీన్ పాయింట్ అంటే జీరో పాయింట్ వన్ లేదా జీరో పాయింట్ అంటే ఇలా పాయింట్ తర పాయింట్తో మనకు వచ్చేటువంటి ఈ దీన్ని మనము డిస్మల్స్ అంటాం సో ఇచ్చిన ఫ్రాక్షన్ని డిస్మల్స్లోకి మార్చడం ఎలా ఇది చాలా చాలా వెరీ వెరీ సింపుల్ నేను బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడానికి డైరెక్ట్గా నేను మీకు చిన్న ట్రిక్ ఒకటి చెప్తాను దీంట్లో అది మీరు ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయడానికి బాగుంటుంది అనమాట అంటే దీన్ని బేసికల్లీ చెప్పాలంటే మనకి న్యూమరేటర్లో చాలా చిన్నది ఉంది డినామినేటర్లో చాలా పెద్దది ఉంది దీన్ని నార్మల్గా మనము బాగాహారం అంటే డివిజన్ చేస్తే ఎలా ఉంటుందంటే దీన్ని దీనికి దీనికి అటు ఇటు మనం పెట్టుకొని ఇక్కడ టెన్ వేసుకుంటాం అంతే కదా నార్మల్గా మనకి చిన్నప్పటి నుంచి మనము ఫైండ్ అవుట్ చేసిన విధానం ఇలా ఇలా ఉంటుంది సో ఇలాగ మనం చేస్తే అవుతుంది ఇక్కడ మనకి చిన్నది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జీరో పెట్టుకుని పాయింట్ పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే మనకి డినామినేటర్ పెద్దగా ఉండి న్యూమరేటర్ అనేది చిన్నగా ఉంటే గనక అప్పుడు మనము ఇలా వేసుకుని జీరో పెట్టుకుని పాయింట్ పెట్టుకొని ఈ నెంబర్ పక్కన జీరో అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అంటే ఏంటి ఇక్కడ ఎంత ఉంది టెన్ ఉంది కదండి జీరో పెట్టుకుని పాయింట్ పెట్టుకున్నాం పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ మనం జీరో వేసుకోవచ్చు కాబట్టి టెన్ వన్ జా టెన్ రిమైండర్ ఎంత వచ్చింది జీరో అంటే రిమైండర్ జీరో వచ్చిందంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటన్నమాట జీరో పాయింట్ వన్ సో మనకి ఇక్కడ ఎలా వచ్చింది జీరో పాయింట్ వన్ చేస్తాం కదా దీన్ని బాగా ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే విధానం నేను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్పినట్లయితే ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి ఒక జీరో ఉంది కదా సో ఈ ఒక్క జీరోని మనం ఇక్కడ వేసుకోవాలండి వన్ బై టెన్ కదా మనకి ఇచ్చింది సో కింద డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో ముందు మనం చూసుకోవాలి సో ఒక జీరో ఉంది కాబట్టి ముందు జీరో వేసేసుకుంటాం పైన ఎంత అయితే నెంబర్ ఉందో ఆ నెంబర్ వేసుకుంటాం మరి దీన్ని డిస్మల్స్లోకి మార్చడం ఇయ్యలా అంటే కింద మనకి ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ని ఈ లెఫ్ట్ నుంచి మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టాలండి పాయింట్ అంటే ఏంటి కింద మనకి డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో ఒక్క జీరో ఉంది ఓకే ఒక్క జీరో ఉంది కదా ఈ ఒక్క జీరోని ఇక్కడ మనకి వేసుకున్నటువంటి ఈ నెంబర్స్కి లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకోవాలి ఒకటి ఉంది కాబట్టి ఇదిగోండి వన్ వన్ పక్కన పాయింట్ పెట్టుకుంటే జీరో పాయింట్ వన్ లేదు ఇది మాకు అర్థం కాలేదు మేడం అంటే వన్ బై హండ్రెడ్ ఎ వన్ బై హండ్రెడ్ని మీరు ఇలా చేస్తే కూడా వస్తుంది ఇప్పుడు నేను నేను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఓకే నేను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక వెళ్తే ఎలా రాస్తాము కింద ఎన్ని జీరోస్ ఉంటే రాసుకోమని చెప్పాను టూ జీరోస్ కదండి టూ జీరోస్ వేస్తాం పైన ఎంత ఉంది వన్ ఉంది సో ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ రెండు ఉన్నాయి కదా ఇక్కడ మనం లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తే టూ నెంబర్స్ తర్వాత మనం డిస్ ఒక పాయింట్ అనేది పెట్టాలి అంటే ఏంటి వన్ టూ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి వన్ టూ దగ్గర పెట్టి కౌంట్ చేసుకుని ఇక్కడ ఒక డిస్మల్ పెట్టు ఒక పాయింట్ పెట్టుకుంటాం అప్పుడేమవుతుంది జీరో పాయింట్ జీరో వన్ దీని ఆన్సర్ ఎంతమ్మో జీరో పాయింట్ జీరో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా చేసినా కూడా మీకు ఆన్సర్ అంతే వస్తుంది ఓకే అలా చేసినా కూడా మీకు పాయింట్ ఇదే వస్తుంది తర్వాత థౌజండ్ థౌజండ్ పెట్టుకున్నా సరే మీరు త్రీ జీరోస్ అనేది వేసుకోవాలి పైన ఒకటి ఉంది కాబట్టి కింద త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి వన్ టూ త్రీ పాయింట్ అలా మీకు మళ్ళీ టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ అంటే కింద జీరోస్ ఎన్ని ఉన్నాయండి ఫోర్ ఉన్నాయి కదా ఫోర్ వేస్తారు వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ పైన వన్ ఉంది సో కింద ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ని లెఫ్ట్ నుంచి మనం కౌంట్ చేసుకోవాలి ఇక్కడ కింద ఫోర్ ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ సో పాయింట్ ఇక్కడ పెట్టాలి అంటే ఏమవుతుంది జీరో పాయింట్ జీరో 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 వన్ ఇది మీ ఆన్సర్ సో ఇంత సింపుల్గా ఉంటుంది మీరు బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు ఇలాగా అంటే కింద మనకి ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ని కౌంట్ చేసుకుని దాని పక్కన మనం పాయింట్ పెట్టుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది ఓకే నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం ఓకే నేను నార్మల్గా నెంబర్స్లో చెప్తాను నైంటీ నైన్ బై హండ్రెడ్ ఉంది ఇది ఎలా చేయాలి మేడం కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్నీ వేసిస్తాం ఈ పైన మనకి ఎంత నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ మొత్తం వేస్తాం కింద ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో అన్నీ కదా మనం కౌంట్ చేయాలి వన్ టూ అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం కౌంట్ చేయాల్సిన జీరో పాయింట్ నైన్ నైన్ కౌంట్ చేస్తే సరిపోతుంది అంటే ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి కదా మేడం టూ జీరోస్ కూడా కౌంట్ చేయాలి కదా అంటే అవసరం లేదండి మనకు కావాల్సింది సింపుల్గా వెళ్ళిపోవాలి కాబట్టి టూ జీరోస్ ఉన్నా మనం ఒక జీరోని కన్సిడర్ చేసుకుని జీరో పాయింట్ నైన్ నైన్గా వేసుకోవచ్చు ఓకే అంతకుమించి ఇందులో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ బై సెవెన్ బై ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్ ఇచ్చాడు సెవెన్ బై థౌజండ్ అంటే మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఉన్నాయి సో ఇక్కడ సెవెన్ ఉంది ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి త్రీ కదా త్రీ కదా మనం లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకోవాలంటే వన్ టూ త్రీ సో ఇక్కడ పెట్టుకోవాలి పాయింట్ అప్పుడు ఏమవుతుంది మనకి ఆన్సర్ జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ లేదా పాయింట్ జీరో సెవెన్ అలానే రాసుకోవచ్చు పాయింట్ జీరో జీరో సెవెన్ అంటే మనకి ముందు జీరో ఉన్నట్టే ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవే ఇవి పెద్ద కష్టమైన ప్రాబ్లమ్స్ ఏమీ కాదు కాబట్టి ఇవి చాలా సింపుల్గా ఉంటాయి అంటే పాయింట్ టూ అని రాసుకుంటే దాని అర్థం ఏంటి జీరో పాయింట్ టూ అని అర్థం ఓకే మనం పర్టికులర్గా జీరో అనేది వేయాల్సిన పని లేదు పాయింట్ టూ లేదా పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ అట్లా మనం వేసుకుని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఇది వన్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ అనమాట సో పాయింట్ ఐ మీన్ ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని డిస్మన్స్లోకి మార్చడం ఎలా అంటే ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు తర్వాత ఇంకొక పాయింట్ ఇంకొక వే ఆఫ్ మెథడ్ కూడా చూద్దాము సో ఇక్కడ చూడండి డిస్మల్స్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్స్లోకి చేంజ్ చేయడం ఎలా ఇక్కడ మనకి ఎలా ఉంది లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్స్లోకి చేంజ్ చేయడం ఎలా ముందు మెథడ్ ఏం చూసాము ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని అంటే ఫ్రాక్షన్స్లో ఉన్నదాన్ని లోకి మార్చడం ఎలా అన్నదాన్ని చూసాం మనం అవునా ఇప్పుడేంటి డిస్మల్స్లో ఉన్న దాన్ని ఫ్రాక్షన్స్లోకి మాత్రం ఎలా అనేదాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంతే అంతకు మించి ఏం లేదు సో ఒకసారి చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి దీన్ని మనం నార్మల్గా అంటే మామూలుగా నేను మీకు చెప్పడం కోసం పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ని మనము లో వేస్తాం అండ్ వన్ వేసేస్తాం బ్లైండ్గా చెప్తున్నాను నేను ఇలా చెప్తున్నారేంట అనుకోకండి ఇది బ్లైండ్గా చెప్తున్నాను అంతే సో టూ జీరోస్ వేసుకుని వా వన్ వేసుకుంటాం అంటే ఎంత అయింది హండ్రెడ్ అయింది ఇక్కడ మనకి ఒకసారి చూస్తే డిసమల్స్లో జీరో పాయింట్ టూ ఫైవ్ ఉంటే మనము వెయ్యాల్సింది ట్వంటీ ఫైవ్ అనేస్తే చాలు ఇక్కడ ఒకటి ఏమైనా ఇస్తే అది వేరే మెథడ్ కానీ జీరో పాయింట్ టూ ఫైవ్ ఇస్తే మనకి టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని వేసుకుని బై హండ్రెడ్ ఎలా వచ్చిందని చెప్పుకున్నాము ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ వేసుకుని దాని ముందు ఒకటి వేసేసుకోవడమే అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా కాకుండా జీరో పాయింట్ త్రీ టూ ఫైవ్ అనేది ఇచ్చాడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓకే టూ త్రీ టూ ఫైవ్ అని ఇచ్చాడు దీన్ని ఎలా చే ఎలాగా దీన్ని ఫ్రాక్షన్స్లోకి మారుస్తున్నాం అంటే డినామినేటర్లో ఇక్కడ ఉన్నాయి మూడు కదండి పాయింట్ తర్వాత మూడు ఉన్నాయి కాబట్టి త్రీ జీరోస్ వేసి వన్ వేసేసుకుంటున్నాం ఓకే జీరో ఉంది కాబట్టి ఫస్ట్ పాయింట్ తర్వాత అంటే పాయింట్కి ముందు జీరో ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ని నార్మల్గా వేసేసుకోవచ్చు దీన్ని మనము క్యాన్సిలేషన్ చేసి సమక్స్ ఎంతో వస్తుందండి సమ్ ఎక్స్ ఎంతో వస్తుంది డెఫినెట్గా సో అర్థమైంది కదా నేను మీకు చెప్పిన పాయింట్ డిస్మల్స్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్స్లోకి ఈ విధంగా మార్చుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి చూడండి ఇక్కడ టూ పాయింట్ జీరో జీరో ఎయిట్ చూసారా ఇందాక ఏం చెప్పుకున్నాము జీరో పాయింట్ టూ ఫైవ్ని ఫ్రాక్షన్లోకి మార్చాం అంటే జీరో పాయింట్ ఉన్నప్పుడు ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలో చూసాం ఇదేంటి టూ పాయింట్ జీరో జీరో ఎయిట్ ఉంది దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చడం ఎలా అంటే మనకి నార్మల్గానేనండి అంటే ఏంటి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ డినామినేటర్లో వేసేస్తాం ముందు ఒకటేస్తాం అది బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ పైన ఎలా అంటే టూ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ని తీసేసి నార్మల్గా ఈ నెంబర్ని వేసేయచ్చు జీ టూ జీరో జీరో ఎయిట్ ముందు చేసాము జీరోని వదిలేసి పాయింట్ తర్వాత ఉన్న వాల్యూని మాత్రమే మనం కన్సిడర్ చేసాం ఇక్కడ సమ్ సమ్ నెంబర్ అంటే సమ్ ఎలిమెంట్ ఇచ్చి అంటే టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఏదైనా ఇచ్చి పాయింట్ తర్వాత నెంబర్స్ ఇస్తే పాయింట్ తీసేసి మొత్తం నెంబర్ని వేసేసి బై థౌజండ్ ఎలా వచ్చిందో చెప్పాం అలా కాకుండా జీరో పాయింట్ చెప్పి నెంబర్ ఇస్తే ఆ నెంబరే వేయాలి తప్ప జీరోని కన్సిడర్ చేయకూడదు ఇది ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇజ్ ఇట్ క్లియర్ అమ్మా ఓకే నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దాం ఎలా అంటే వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ బై టూ పాయింట్ నైన్ నైన్ అని ఇచ్చాడు పైన నెంబర్ ఉంది కింద నెంబర్ ఉంది ఓకే పైన పాయింట్ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ వాల్యూస్ ఒకలాగా ఉన్నాయి వాల్యూస్ మీన్స్ ఒకే మెథడ్లో ఉంది అంటే ఏంటి వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ టూ పాయింట్ నైన్ నైన్ అంతే కదా ఇచ్చాడు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఎలా చేయాలి అన్నది ఓకే ఇలాగా డిసిమల్స్లో మనకు ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని నార్మల్ ఫ్రాక్షన్లోకి ఎలా మార్చుకోవాలో చూద్దాం ఓకే ఇవేంటి డెసిమల్స్లో ఫ్రాక్షన్ కదండి దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి అంటే ఇక్కడ వన్ పాయింట్ తర్వాత టూ టూ ఎలిమెంట్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ డినామినేటర్లో కూడా పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఉన్నాయి ఉన్నప్పుడు ఈ పాయింట్ తీసేసి నార్మల్గా దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చేసుకోవచ్చు అర్థమైందని అనుకుంటున్నాను అంటే ఇక్కడ పాయింట్ తర్వాత పైన టూ నెంబర్స్ ఉన్నాయి కింద కూడా టూ నెంబర్సే ఉన్నాయి కాబట్టి పాయింట్ తీసేసి యాజ్ యూజువల్ నార్మల్ నెంబర్స్ వేసేసుకోవచ్చు ఓకే అర్థమైందా ఇప్పుడు అలా కాదు జీరో పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ బై జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చాలి ఇక్కడ చూస్తే మనకి పాయింట్లకి ముందు సమ్ నెంబర్స్ చూసాము ఇక్కడ పాయింట్స్ కి ముందు జీరోస్ చూస్తున్నాం సో జీరోస్ ఉన్నప్పుడు జీరోస్ని మనం కన్సిడర్ చేయకుండా నార్మల్గా ఈ నెంబర్ని వేసుకోవాలి ఈ నెంబర్ని వేసుకోవాలి అర్థమైందని ఐ హోప్ స్టూడెంట్స్ అందరికి కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇది చాలా చాలా సింపుల్ మెథడ్ లో నేను మీకు బ్లైండ్గా చెప్తున్నాను సో ఇక్కడ మనకి పాయింట్ కి ముందు సమ్ ఎలిమెంట్స్ ఇచ్చి ఆ తర్వాత సేమ్ నెంబర్స్ ఉండాలి ఇక్కడ టూ ఇచ్చి ఇక్కడ వన్ ఇస్తే అది వేరే కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ టూ నెంబర్స్ ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తీసేసి నార్మల్గా వేయొచ్చు అలా కాకుండా ఇక్కడ జీరో పాయింట్ ఇచ్చి ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ ఇచ్చినప్పుడు జీరో పాయింట్ని తీసేసి నార్మల్గా మనం వేసుకోవచ్చు ఇది ఫ్రాక్షన్లోకి మార్చే విధానం ఓకే దెన్ నెక్స్ట్ పాయింట్లోకి చూద్దాం ఈ పాయింట్స్ మీకు అర్థమైనాయి కదమ్మా నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఓకే ఇంకొక ప్రాబ్లం చూ చూద్దాము థర్టీ ఫైవ్ బై జీరో పాయింట్ జీరో సెవెన్ జీరో పాయింట్ జీరో సెవెన్ ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇక్కడ చూస్తే మనకి పైన నార్మల్గా నెంబర్ ఉంది కింద ఏమో డిస్మల్స్లో మనకి ఫ్రాక్షన్ ఇచ్చాడు సో ఈ ఫ్రాక్షన్ని నార్మల్గా పాయింట్ మనకి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే ఇక్కడ డినామినేటర్లో చూసుకుంటే డినామినేటర్లో పాయింట్ తర్వాత టూ జీరోస్ ఉన్నాయి కదా సో ఆ టూ జీరోస్ని ఇక్కడ వేసుకుని వన్ వేసుకుంటాం హండ్రెడ్ ఇదే హండ్రెడ్ని పైన కూడా హండ్రెడ్ పెట్టి దీన్ని దీన్ని మనము మల్టిప్లికేషన్ చేస్తాం మల్టిప్లికేషన్ చేస్తే అంటే కింద మనకి ఇచ్చిన నెంబర్ని నార్మల్గా సెవెన్లోకి మార్చుకునే విధానం అనమాట ఇది లేదు ఇక్కడ ఇలా కాకుండా జీరో పాయింట్ సెవెన్ ఇచ్చాడు అనుకోండి థర్టీ ఫైవ్ యాజ్ యూజువల్ కింద జీరో పాయింట్ సెవెన్ ఇస్తే దీన్ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలంటే పాయింట్ తర్వాత ఒకటే కదా ఉంది కాబట్టి ఒకటి అంటే ఒక జీరో వేసుకుని దానికి వన్ వేసేసుకుంటాం ఒక జీరో వేసుకుని దాని పక్కన వన్ వేసుకుంటే మనకి టెన్ అయింది ఇదే టెన్ ని పైన కూడా మనకి మల్టిప్లికేషన్ చేయాలి ఓకే సో ఇక్కడ మనం ఏం చేసాము పాయింట్ తర్వాత టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి టూ జీరోస్ వేసుకుని ఒకటి వేసుకున్నాం దీన్నే ఇదే హండ్రెడ్ని పైన కూడా మనం వేసుకొని మల్టీప్లికేషన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది అంటే ఈ కిందన్న ఏంటి డిస్మల్స్లోది నార్మల్గా నెంబర్లోకి రావడం రావడం కోసం చేసినటువంటి మెథడ్ అనమాట సో ఇదేమవుతుందంటే థర్టీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ బై జీరో పాయింట్ జీరో సెవెన్ ఇంటూ హండ్రెడ్ దీన్ని చేస్తే మనకి థర్టీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బై సెవెన్ అవుతుంది సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి డి డివిజన్ చేస్తే మనకి ఫైవ్ హండ్రెడ్ అనేది దీ ఆన్సర్ ఓకే ఇలా కాకుండా టూ పాయింట్ ఫైవ్ బై జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ ఇచ్చాడు ఓకే కింద ఎప్పుడు దీన్ని దేంతో ఇంటూ చేయాలంటే చూద్దాం దీన్ని దేంతో ఇంటూ చేయాలో చూద్దాం నేను ఏం చెప్పాను ఇక్కడ డెసిమల్స్ ఇచ్చాడు ఇక్కడ కూడా డెసిమల్స్ ఇచ్చాడు కానీ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే కింద ఇచ్చినటువంటి డినామినేటర్లో ఇచ్చినటువంటి డిస్మల్స్లో ఉన్నటువంటి పాయింట్ తర్వాత నెంబర్స్ని మనం కౌంట్ చేయాలి అంతే కదా రూలు సో వన్ టూ త్రీ ఫోర్ కాబట్టి ఇక్కడ మనం జీ జీరో ఫోర్ అనే వేస్తాం వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ జీరోస్ వన్ సో ఇదే నెంబర్తో పైన కూడా మనం ఏం చేస్తున్నామంటే అంటే మల్టిప్లికేషన్ చేస్తున్నాం అప్పుడు ఏమవుతుందంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ బై ఫైవ్ అంటే దీన్ని దీన్ని కూడా మనం నార్మల్గా మార్చుకోవడం అనమాట సో దీన్ని దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుందంటే ఫైవ్ థౌజండ్ అనేది మీ ఆన్సర్ ఫైవ్ థౌజండ్ అనేది మీ ఆన్సర్ ఓకే నేను మీకు సింపుల్గా ఒక లెక్కిస్తాను మీరు చేయండి థర్ వన్ థర్టీ సిక్స్ పాయింట్ జీరో నైన్ బై ఫార్టీ త్రీ పాయింట్ నైన్ సో దీన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ ఎంత అనేది చెప్పండి ఓకే నెక్స్ట్ మెథడ్ ఏంటో చూద్దాం ఓకే సో ఇలా ఇచ్చి మీకు సాధించండి లేదా ప్రూవ్ చేయండి అంటాడు ఇది ఆల్రెడీ మనం బోర్డు మాస్లో చెప్పుకోవడం జరిగింది సేమ్ అదే మెథడ్ ఇక్కడ కూడా మళ్ళీ దీంట్లో రిపీట్ అవుతుంది నేను మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే ఈ ప్రాబ్లమ్ని నీకు ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది అండ్ అగైన్ నేను మీకు రిమె రిమం రిమెంబర్ అనమాట ఇవి ఒకసారి చూద్దాం ఇక్కడ చూస్తే మనకి త్రీ ఇచ్చినటువంటి పాయింట్స్ ఒకేలా ఉన్నాయి ఇక్కడ త్రీ కూడా ఒకేలా ఉన్నాయి ఇక్కడ చూస్తే టూ పాయింట్స్ ఒకలా ఉన్నాయి ఇక్కడ ఈ రెండు ఒకలా ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ప్లస్ వచ్చింది సో ఈ రెండు ఒకలా ఉన్నాయి అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ అంటే ఏంటి ఈ రెండు ఒక పాయింట్ ఈ రెండు ఒక పాయింట్ ఈ రెండు ఒక పాయింట్ అవుతుంది ఇక్కడ ఏంటి ఇంటూ ఇంటూ ప్లస్ అంటే ఈ మూడు ఒక పాయింట్ ఈ మూడు ఒక పాయింట్ ఇదే కదా మనం నేర్చుకున్నటువంటి పాయింట్ కాబట్టి దీని అంతటినీ ఏ ఇది అంతటినీ బి అనుకుంటే ఏమవుతుంది ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఓకే బై ఎన్ని ఉన్నాయి ఏ వన్ టూ ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ బి ఉంది అంటే ఏంటి మైనస్ ఏబి ఇక్కడ ఏముంది ప్లస్ ఇక్కడ ఏముంది బి కదండి వీటిని బి అనే కదా అనుకున్నాం సో బి స్క్వేర్ సో ఈ ఫార్ములా ఏంటంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ బి ప్లస్ బీ స్క్వేర్ ఇది అనుకుందాం ఫార్ములా సో మనం ఫస్ట్ మనం ఏ క్యూ ప్లస్ బీ క్యూబ్ ఇచ్చినప్పుడు ఏ ప్లస్ బిని కన్సిడర్ చేస్తే చాలు ఏ ప్లస్ బీని కన్సిడర్ అంటే దీన్ని మనం తీసుకుని సొల్యూషన్ చేస్తే చాలు అంటే ఇక్కడ ఏ అంటే ఏంటి అనుకున్నాము జీరో పాయింట్ జీరో ఫైవ్ ప్లస్ బి అంటే ఏమనుకున్నాము జీరో పాయింట్ జీరో ఫోర్ దీ రెండింటినీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది జీరో పాయింట్ జీరో నైన్ వచ్చింది సో ఇదండి మీ ఆన్సర్ అలా కాకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ ఇస్తే ఏం కన్సిడర్ చేయాలంటే ఏ మైనస్ బిని కన్సిడర్ చేయాలి ఓకే ఏ b ని కన్సిడర్ చేయాలి ఇక్కడ ఎక్కడిది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ లో వచ్చినప్పుడు ఏ ప్లస్ బి ఏ మైనస్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది ఓకే ఏ స్క్వేర్ కూడా ఎలా చేయాలో నేను ముందు చెప్పాను ఒకసారి మీరు చూసుకోండి సో దీని ఆన్సర్ అయితే మాత్రం ఎంత వస్తుంది జీరో పాయింట్ జీరో నైన్ అనేది మీ ఆన్సర్ ఓకేనమ్మా ఇలా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాలోకి దీన్ని కన్వర్ట్ చేసుకుని ఏ ప్లస్ బి అయితే అంటే ఇక్కడ మనం ఏదైతే కన్వర్ట్ చేసుకుంటున్నామో అంటే మనకి ఇచ్చింది ఇక్కడ ఏ ప్లస్ ఆర్ మైనస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఇవి రెండు తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఇస్తే మనం ఏ మైనస్ బి చేస్తాం ఇక్కడ ప్లస్ ఇస్తే ఏ ప్లస్ బి తీసుకుని సాల్వ్ చేస్తాం అంతే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇంతకు మించి కష్టపడాల్సింది ఏం లేదు ఓకే నెక్స్ట్ మెథడ్ ఏంటో చూద్దాం సో ఒకసారి ఈ ప్రాబ్లం చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏదైతే మనకి కింద ఇచ్చాడో దీన్ని అసెండింగ్ ఆర్డర్లో మనం రాయాలి అంటే ఏంటి ఇక్కడ చూడగానే అసెంబ్డింగ్ ఆర్డర్లో రాసేయడం కాదు దీని అర్థం అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమము ఆరోహణ క్రమము అంటే ఏంటంటే చిన్న నుంచి పెద్దకి రాయడము అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాలెస్ట్ నెంబర్ నుంచి బిగ్గెస్ట్ నెంబర్కి రాయటము ఎలాగో చూద్దాం ఇప్పుడు మీరు బ్లైండ్గా ఎలా వెళ్ళిపోతారంటే చిన్నది ఏంటి పెద్ద ఏంటి మనం ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రాక్షన్స్ని బట్టి మనము ఏ బీసీడీలో ఏంటి అనేది మనం చెప్పేస్తాం అలా కాకుండా దీనికి అసలు దీని మీనింగ్ ఏంటంటే ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ దీని అంతటి కూడా ఆన్సర్ అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి ఫస్ట్ ఏ తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ ఏ తీసుకుంటే వన్ బై త్రీకి రీఫ్రాక్షన్ ఉంది కదా దీన్ని డిస్మన్స్లోకి మార్చాలి దీన్ని డిస్మన్స్లోకి మార్చితే ఏమవుతుంది జీరో పాయింట్ త్రీ త్రీ ఏమని ఏమని చెప్పుకున్నాము న్యూమినేటర్లో చిన్నది ఉండి డినామినేటర్లో పెద్దదున్నప్పుడు దాన్ని ఎలా భాగిస్తాము అంటే త్రీ ఉంది దీనికన్నా చిన్నది కాబట్టి జీరో పాయింట్ పెట్టుకుని ఇక్కడ జీరో పెట్టుకుంటాం అని చెప్పు ఇప్పుడు ఏమవుతుంది త్రీ ఈజా మనకి నైన్ అంటే రిమైండర్ వన్ మిగిలింది ఓకే రిమైండర్ వన్ మిగిలింది ఇంకా చేసుకుంటా పోతే వస్తుంది కానీ మనకి కావాల్సిన జీరో పాయింట్ తర్వాత వన్ ఆర్ టూ నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది మళ్ళీ దీనికి ఇక్కడ జీరో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఏమవుతుంది త్రీ అంటే త్రీ ఈజా నైన్ కాబట్టి మళ్ళీ వన్ అంటే ఇంకెలా ఇలా చేసుకుంటూ పోతే త్రీ సో ఆన్ వస్తుంది అనమాట కాబట్టి మనం ఇన్ని ఏం తీసుకోక్కర్లేకుండా పాయింట్ తర్వాత టూ నెంబర్స్ని మనం తీసుకుంటే చాలు ఓకే టూ ఐ మీన్ పాయింట్ తర్వాత టూ నెంబర్స్ని మనం కన్సిడర్ చేసుకుని దాని ఆన్సర్గా అవుట్ చేసేయచ్చు ఓకే ఇప్పుడు వన్ బై త్రీకి ఎంత వచ్చిందమ్మా జీరో పాయింట్ త్రీ త్రీ అనేది వచ్చింది నెక్స్ట్ ఏముంది టూ బై ఫైవ్ ఉంది టూ బై ఫైవ్ ఉంది కాబట్టి ఏంటి మళ్ళీ పాయింట్ పెట్టుకుని ఇక్కడ జీరో పెట్టుకుంటే ఎంత వస్తుంది ఫోర్ ఇక్కడ మనకి డైరెక్ట్గా జీరో వచ్చేసింది కాబట్టి ఏంటి జీరో పాయింట్ ఫోర్ అలాగే ఫోర్ బై సెవెన్ సో ఫోర్ బై సెవెన్కి చేస్తే ఏమొస్తుందంటే జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ నెక్స్ట్ త్రీ బై ఫైవ్ త్రీ బై ఫైవ్కి చేస్తే ఏమొస్తుంది జీరో పాయింట్ సిక్స్ నెక్స్ట్ సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్కి చేస్తే ఏమొస్తుంది ఓకే సిక్స్ బై సిక్స్ ఆర్ సంథింగ్ ఓ సారీ ఇక్కడ ఫైవ్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ అంటే మనకి వేరే వస్తుంది ఫైవ్ బై సిక్స్ సో చూడండి ఫైవ్ బై సిక్స్ అంటే మనకి ఆన్సర్ అనేది ఏమొస్తుంది అంటే జీరో పాయింట్ ఎయిట్ టూ అనేది మీ ఆన్సర్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి లాస్ట్ పాయింట్ సెక్స్ సారీ సిక్స్ బై సెవెన్ సిక్స్ బై సెవెన్ చేస్తే మనకి జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ వరకు చాలు ఎయిట్ ఫైవ్ సెవెన్ అలా తీసుకోవచ్చు ఎందుకని ఎయిట్ టూ ఇలా ఉంది కాబట్టి ఎయిట్ ఫైవ్ సెవెన్ సేమ్ లో మనకి ఇక్కడ డిస్మల్స్లో మనకి ఇక్కడ జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ అలా వచ్చినప్పుడు మనం థర్డ్ నెంబర్ తీసుకున్న అది ఇబ్బంది ఏం లేదు ఓకే ఇప్పుడు వచ్చిన ఈ ఆన్సర్స్లో నుంచి మనం అసెండింగ్ ఆర్డర్ అనేది రాయాలి ఇవి వచ్చిన ఆన్సర్లు ఉన్నాయి కదా దీని నుంచి మనం అసెండింగ్ ఆర్డర్ అనేది రాయడం జరుగుతుంది అంటే ఏం రాస్తున్నాం ఇక్కడ ఏంది జీరో పాయింట్ త్రీ త్రీ మొత్తం ఇటన్నింటిలోకి అన్నింటిలోకి జీరో పాయింట్ త్రీ త్రీ అనేది చిన్నది సో ఫస్ట్ అది తీసుకుంటాం నెక్స్ట్ జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ ఫోర్ అంటే మనకి ఇక్కడ నెంబర్స్ తీసుకున్నాం ఇక్కడ త్రీ పాయింట్ తర్వాత త్రీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి జీరో వేసేసుకోవచ్చు అంటే ఫార్టీ అంటే ఏంటి దీనికన్నా మనకి ఇది పెద్దదే కదా కాబట్టి చిన్న నుంచి పెద్దకే కదా రాస్తాము ఇదిగోండి నెక్స్ట్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి జీరో వేసుకోవచ్చు ఇక్కడ ఏంది ఫార్టీ తర్వాత జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ అంటే జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఏంటమ్మా జీరో పాయింట్ సిక్స్ జీరో నెక్స్ట్ జీరో పాయింట్ ఎయిట్ టూ నెక్స్ట్ జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఆర్ ఎయిట్ ఫైవ్ ఏం చేసినా పర్లేదు ఎందుకంటే టూ తర్వాత ఇంకా పెద్దది ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ సో ఇప్పుడు చూస్తే మనకి దీని ఆన్సర్ ఏమొచ్చింది వన్ బై త్రీ ఇది ఇది రాసుకునేటువంటి విధానం నెక్స్ట్ టూ బై ఫైవ్ నెక్స్ట్ ఏంటి ఫోర్ బై సెవెన్ త్రీ బై ఫైవ్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సెవెన్ ఇలా మొత్తం అన్నీ చేస్తే మనకి ఏదైతే చిన్నది వచ్చిందో అది మీ ఆన్సర్ అనేది అవుతుందమ్మా ఓకే ఈ విధంగా మీరు మొత్తం అన్ని ఇవన్నీ కూడా చేసి మొత్తం అన్నింటిలోకి ఏదైతే చిన్నది ఉందో అది మీరు కన్సిడర్ చేసి దాన్ని అది ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటే చాలు ఈ విధంగా ఈ పాయింట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చేస్తే చాలు మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైన్ చేసుకుని వెనక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి సో ఇక్కడ మనకి టూ బై త్రీ త్రీ బై ఫోర్ ఫోర్ బై ఫైవ్ ఫైవ్ బై సిక్స్ అనేది ఇచ్చి అతి చిన్న లేదా అతి చిన్న అతి పెద్ద అంటే పెద్ద అంటే చిన్న ఫ్రాక్షన్ నుంచి పెద్ద ఫ్రాక్షన్ కి వింటూ ఫైండ్ అవుట్ చేసి వాటి మధ్య డిఫరెన్స్ మనము చూపించాలి అంటే ఏంటి ఇప్పుడు మనం ముందు ప్రాబ్లంలో చేశాం కదా టూ బై త్రీకి కి సమ్ డిసిమల్స్ లో ఆన్సర్ అనేది వస్తుంది ఆ తర్వాత త్రీ బై ఫోర్కి కి సమ్ డిసిమల్స్ లో ఆన్సర్ అనేది వస్తుంది ఫోర్ బై ఫైవ్కి కి సమ్ డెసిమల్స్ లో ఆన్సర్ అనేది వస్తుంది అలాగే ఫైవ్ బై సిక్స్ అనే ఈ నెంబర్కి కూడా మనకి డెసిమల్స్ లో ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అంటే టూ బై త్రీకి ఏమవుతుంది జీరో పాయింట్ సిక్స్ సిక్స్ ఎందుకని డినామినేటర్ లో చిన్న పెద్దది ఉంది న్యూమినేటర్లో లో చిన్నది ఉంది కాబట్టి మనం చేసే విధానం ఎలా అని చెప్పుకున్నాము ఇది పాయింట్ జీరో పెట్టుకుంటే ఇక్కడ జీరో సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందంటే సిక్స్ జీరో పాయింట్ సిక్స్ సిక్స్ అనేది దీని ఆన్సర్ తర్వాత త్రీ బై ఫోర్ అనేది చేస్తే మనకి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఓకే నెక్స్ట్ జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ ఎయిట్ త్రీ త్రీ ఎందుకని జీరో పాయింట్ ఎయిట్ వచ్చింది ఇక్కడ కూడా జీరో పాయింట్ ఎయిట్ వచ్చింది కాబట్టి త్రీ త్రీ తీసుకోవచ్చు లేదా త్రీ తీసుకున్నా సరిపోతుంది మనం ఇంక ఇదే ఇలా చేసుకో ఇది కూడా ఇంకా చేసుకుంటూ వెళ్తే సమ్ ఎలిమెంట్ ఏదో దీనికి దగ్గరలో ఉంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకొకసారి త్రీ అనేది తీసుకోవడం జరిగింది ఓకే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆన్సర్స్ని ఏం చేయాలంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్కి మనం రాసుకోవాలి అంటే ఇక్కడ వీటిలోకి మొత్తం అన్నింటిలోకి బిగ్ ఏది పెద్ద నెంబర్ ఏది అంటే జీరో పాయింట్ ఎయిట్ త్రీ త్రీ అనేది పెద్దది దీని నుంచి ఇంకా పెద్దది రాయాలి అలా పెద్ద నుంచి అలా చిన్నకి వెళ్ళాలన్నమాట సో పెద్ద నుంచి చిన్నకి వెళ్ళినప్పుడు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది లాస్ట్ది జీరో పాయింట్ సిక్స్ సిక్స్ ఇది సో ఇక్కడ మనకి జీరో పాయింట్ ఎయిట్ త్రీ త్రీకి ఫ్రాక్షన్ ఎంత ఫైవ్ బై సిక్స్ దీనికి ఫ్రాక్షన్ ఎంత ఫోర్ బై ఫైవ్ దీనికి ఫ్రాక్షన్ ఎంత త్రీ బై ఫోర్ దీనికి ఫ్రాక్షన్ ఎంత టూ బై త్రీ సో ఇప్పుడు ఏమంటున్నాడంటే వాడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి వ్యత్యాసం ఏంటి అని అడుగుతున్నాడు అంటే ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు అంటే ఏంటి ఫైవ్ బై సిక్స్ మైనస్ టూ బై త్రీ డిఫరెన్స్ వ్యత్యాసం అంటే ఏంటమ్మా మైనస్ చేయాలి సో ఈ రెండు ఈ రెండు ఫ్రాక్షన్స్ ని మనం చేస్తే వన్ బై సిక్స్ అనేది మీ ఆన్సర్ అవుతుందనమాట సో దీని యొక్క డిఫరెన్స్ ఫ్రాక్షన్స్ యొక్క డిఫరెన్స్ వన్ బై సిక్స్ అనేది మీ ఆన్సర్ సో ఏదైనా ఒక చిన్న నుంచి పెద్ద అలా చేయమన్నప్పుడు మీరు ఇలా చేస్తే చాలు ఓకే తర్వాత మళ్ళీ మీకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇలా పాయింట్ ఇలా ఇచ్చి మీకు దీనిలోనే చిన్న భిన్నం ఏది అని అడుగుతాడు ఓకే ఇందాకేమన్నాడు ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్లో రాయండి అన్నాడు అలా అయినా మొత్తం అన్నీ చేయాలి వీటిలో లీస్ట్ ఫ్రాక్షన్ ఏది లేదా హైయెస్ట్ ఫ్రాక్షన్ ఏది అని అడిగినప్పుడు కూడా మొత్తం అన్నీ చేసి ఈ ఆన్సర్ని బట్టి లీస్ట్ హైయెస్ట్ ఫ్రాక్షన్స్ ఏంటనేది మీరు ఫైండ్ అవుట్ చేస్తే చాలు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మెథడ్ ఏంటో చూద్దాం సో ఒకసారి ప్రాబ్లం చూడండి ఫార్టీ ఎయిట్ పాయింట్ నన్ ఫైవ్ మైనస్ థర్టీ టూ పాయింట్ జీరో జీరో సిక్స్ ఓకే ఇక్కడేంటి ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ ఇక్కడ ఏంటి థర్టీ టూ పాయింట్ సిక్స్ సారీ జీరో జీరో సిక్స్ అంటే ఇక్కడ మనం ఏం వేసుకోవచ్చు జీరో వేసుకోవచ్చు ఇబ్బంది అయింది ఇక్కడ మైనస్ మనకి ఇక్కడ ఏం ఇచ్చాడు మైనస్ ఇచ్చాడు అంటే సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు సో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది ఫోర్ ఇక్కడ ఫోర్ ఇక్కడ ఎంత ఉంది నైన్ పాయింట్ ఎయిట్లో నుంచి టూ తీసేస్తే ఎంత సిక్స్ వన్ అంటే సిక్స్టీన్ పాయింట్ నైన్ డబల్ ఫోర్ ఇక్కడ మనకి సింపుల్గానే ఉంది పాయింట్లు పెట్టుకోవడం మనకి పెద్ద కష్టమేం కాదు అలా కాకుండా ఇంకా డిఫరెంట్గా పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలా అన్నది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్ ద సేమ్ టైం ఇది కూడా ఒకసారి చూడండి ఫస్ట్ ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చి ప్లస్ నెంబరు మైనస్ నెంబర్ ఇచ్చాడు సో ఫస్ట్ ఈ ప్లస్ని మనం యాడ్ చేసుకున్నాం ప్లస్ని యాడ్ చేసుకుంటే ఎంత అవుతుందంటే ఇది మైనస్ కదా ఓకే చూద్దాం ప్లస్ని యాడ్ చేసుకుంటే మనకి ట్వంటీ నైన్ పాయింట్ వన్ టూ వన్ సెవెన్ ఇది ఈ రెండింటిని యాడ్ చేసుకుంటూ వచ్చింది మైనస్ నైన్ పాయింట్ వన్ వన్ జీరో టూ సో దీంట్లోంచి తీసేస్తే మనకి ఎంత వస్తుంది సారీ ట్వంటీ పాయింట్ జీరో వన్ వన్ ఫైవ్ ఇది మీ ఆన్సర్ సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ రెండింటినీ ప్లస్ చేసేయాలి ఆ తర్వాత వచ్చిన దాంట్లో నుంచి మైనస్ చే ఇచ్చినటువంటి ఈ నంబర్ నుంచి ఏదైతే ప్లస్ చేసామో దాన్ని మైనస్ చేస్తే రావాల్సిన ఆన్సర్ అనేది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది ఓకే అమ్మా ఓకే నేను దెన్ నెక్స్ట్ ప్రాబ్లం ఓకే ఇలా మనకి డిస్మల్స్లో ఇచ్చి ఇంటూ మల్ మల్టిప్లికేషన్ చేయండి అన్నప్పుడు ఎలా చేస్తాము జీరో పాయింట్ జీరో టూ జీరో పాయింట్ ఫైవ్ ఉంది సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఆన్సర్ జీరో పాయింట్ జీరో జీరో వన్ జీరో అంటే రెండు ఐదులు పది రెండు సున్నాలు సారీ ఐదు రెండు పది సున్నా మళ్ళీ సున్నా వచ్చింది మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది చూద్దాం ఒకసారి జీరో పాయింట్ జీరో టూ మళ్ళీ జీరో పాయింట్ ఫైవ్ కదా ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ టూ జా టెన్ అంటే ఇది జీరో అంటే ఇక్కడ వన్ ఉంది కాబట్టి వన్ వేసుకుంటాము మళ్ళీ జీరో ఇక్కడ పాయింట్ వచ్చింది మనకి ఓకే ఈ జీరో చూస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి జీరో ఇది కూడా జీరో ఇది కూడా జీరో ఇది మన ఆన్సర్ మామూలుగా మామూలుగా మనం ఫైండ్ అవుట్ చేస్తే జీరో జీరో వచ్చింది ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చింది కదా ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి పాయింట్ ఎలా పెట్టుకోవాలి ఇలా వచ్చినప్పుడు పాయింట్ ఎలా పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఇక్కడ ఇంకొక జీరో కూడా ఉంటుంది సారీ ఇక్కడ ఇంకొక జీరో కూడా ఉంటుంది కాబట్టి మనకి తప్పు వచ్చింది అవసరం ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి ఎలిమెంట్ లో జీరో పాయింట్ సారీ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి త్రీ జీరోస్ ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి ఫోర్ అండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి త్రీ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది వన్ ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఫోర్ అంటే వచ్చిన ఆన్సర్లో మనకి కింద వచ్చిన ఆన్సర్లో ఎన్ని అంటే నాలుగు పాయింట్ల తర్వాత నాలుగు సున్నాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి ఇక్కడ పాయింట్ పెట్టుకునే విధానం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనకి ఇచ్చిన లెక్కలో ఫస్ట్ ఎలిమెంట్లో పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయో అవి ప్లస్ నెక్స్ట్ ఇంటూ తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని ప్లస్ చేస్తే వచ్చిన నెంబర్ని కింద ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్లో మనం లెక్క పెట్టుకోవాలన్నమాట అంటే వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మనకు వచ్చింది ఫోరే కదా సో వన్ టూ త్రీ ఫోర్ కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు మన ఆన్సర్ దీనిది ఎంత అవుతుందంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ జీరో అవుతుంది ఇంక జీరో వేసుకోకపోయినా పర్లేదు కాబట్టి వన్ జీరో సో ఇది మీ ఆన్సర్ పాయింట్ పెట్టుకునే విధానం ఇలా ఉంటుంది ఓకే నేను ఇంకొకటి ఇస్తాను మీకు ఎగ్జాంపుల్ చేయండి జీరో పాయింట్ జీరో టూ ఇంటూ జీరో పాయింట్ జీరో జీరో వన్ ఇది మీరు చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇస్తున్నాను ఫార్టీ ఎయిట్ సారీ ఫార్టీ పాయింట్ ఎయిట్ త్రీ ఇంటూ వన్ పాయింట్ జీరో టూ ఇంటూ వన్ పాయింట్ టూ ది ఈ ఆన్సర్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పండి ఓకే ఓకే ఇంకొక ప్రాబ్లం కూడా ఇస్తాను ఇది కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి వన్ బై జీరో పాయింట్ జీరో ఫోర్ సో దీని ఆన్సర్ని మీరు ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చిందో చెప్పండి రిమైనింగ్ ప్రాబ్లమ్ రిమైనింగ్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్